సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని జగదేవపూర్ క్రీడా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలో భాగంగా హరితాహారం కార్యక్రమం సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన హరితాహార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. తెలంగాణకు హరితాహారం కార్యక్రమం నేడు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచిందని వారు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరి జగదేవపూర్ మండల కేంద్రంలో మరి హరితహారం ప్రోగ్రాంలో చెట్లు నాటడం జరిగింది. మరి నాడు చరిత్రకారులు అశోకుడు చెట్లు నాటించాను, అశోకుడు చెరువులు తవ్వించాను అని పుస్తకాల్లో చదివినాం. కానీ మరి ఈరోజు అపర భగీరథుడు మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎన్నో లక్షల చెట్లను మరి నాటించి అశోకుని కన్నా ఇంకా పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైన కార్యాలన్నీ మరి ఇంతవరకు మన ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మరి అటువంటి ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టము. మరి ఈరోజు ఇక్కడ హరిత సైనికులు మరి వాళ్ళందరూ కష్టపడి మరి ఈ చెట్లను ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒక పచ్చని వనంగా చేసినటువంటి ఈ హరిత వీరులకు ముఖ్యంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళని అభినందిస్తున్నాను. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని రాబోయే రోజుల్లో మరి మనము అందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారిని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి ఇంత మంచి ముఖ్యమంత్రి, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని మనం